हाय एवरीवन, वेलकम टू रेड्डीज़ किचन। फलोडा रोज फ्लेवर पिस्ता फ्लेवर फलोडा ఎలా చేయాలో చూపించబోతున్నాను। షాప్స్ లో మనకి ఫలోడా మిక్చర్ దొరుకుతుంది। కేసర్ పిస్తా రోజ్ ఫ్లేవర్ రెండు తీసుకున్నాను। ముందుగా సబ్జా గింజల్ని ఒక స్పూన్ తీసుకొని నానబెట్టండి। కొద్దిసేపు సరిపోతుంది, వెంటనే నానిపోతాయి ఇవి। మన ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఇవి అయిపోతాయి। కొన్ని వాటర్ మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోండి। ఒక ప్యాకెట్ కి 1 లీటర్ పాలు అవసరం అవుతాయి। 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేయండి। ఒక ప్యాకెట్ కి 1 లీటర్ మిల్క్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్। బాగా మరగనివ్వండి। దీన్ని మరిగేంత వరకు స్టవ్ మీద ఉంచండి। ఈ విధంగా పాలు మరిగిన తర్వాత ఒక ఫ్లేవర్ ని యాడ్ చేసి పెట్టుకోండి। ముందుగానే పిస్తా ఫ్లేవర్ ని యాడ్ చేశాను। ఈ విధంగా కలుపుతూనే ఉండాలి। పౌడర్ ని యాడ్ చేసిన తర్వాత ఇది విడిగా కూడా చేసుకోవచ్చు। ఆ రెసిపీ నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూపిస్తాను। ఇది ఫలోడా మిక్సే దొరుకుతుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు। ఈ విధంగా కంటిన్యూస్ గా 15 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండండి। అది ఎంత వరకు అంటే అది క్రీమీ స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుందన్నమాట। అంతవరకు దాన్ని తిప్పుతూనే ఉండండి। పిల్లలు బాగా ఇష్టపడతారు వీటిని। ఈ విధంగా క్రీమీగా థిక్నెస్ వచ్చేసింది। దించి చల్లార్చిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టండి। ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్ ని చూద్దాము। సేమ్ మిల్క్ ని ఇట్లానే బాయిల్ చేసి బాయిల్ అయిన తర్వాత రోజ్ ఫ్లేవర్ ని యాడ్ చేయండి। 15 నిమిషాల వరకు తిప్పుతూనే ఉండండి। ఈ విధంగా మరిగి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడాను పెట్టండి। వచ్చేసింది। దీని కూడా చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టండి। ఇప్పుడు గ్లాసెస్ లోకి తీసుకుందాము। గ్లాస్ లో ముందుగా నానబెట్టిన సబ్జా గింజల్ని వేయండి। తర్వాత అవైలబిలిటీ ఉన్న ఫ్రూట్స్ ఏదైనా సరే యాడ్ చేయొచ్చు। నేను పోమోగ్రానేట్ యాడ్ చేశాను। దానిపైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫలోడా మిక్చర్ ని వేసేసేయండి। ఎంతో టేస్టీగా ఉండే ఫలోడా। అందరూ చాలా ఇష్టపడేది పైన ఐస్ క్రీమ్ ని కూడా యాడ్ చేయండి। ఐస్ క్రీమ్ పైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు। నేను కాజుని అలాగే పిస్తా బాదం ని తీసుకున్నాను। అన్నిటిని పైన టాపింగ్ వేసేసి టేస్ట్ చేయండి। నెక్స్ట్ రోజ్ ఫ్లేవర్ అగైన్ సబ్జా గింజల్ని వేయండి। దానికి పైన దానిమ్మ గింజలు తీసుకున్నా నేను। ఇప్పుడు రోజ్ మిక్స్ ని వేసేసేయండి। ఎంతో టేస్టీగా ఉండే రోజ్ ఫ్లేవర్ ఫలోడా, సూపర్ టేస్టీ। పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని। అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా దీన్ని మనం వెల్కమ్ డ్రింక్ గా ఇవ్వొచ్చు। సూపర్ టేస్టీ ఫలోడా। లాస్ట్ లో ఐస్ క్రీమ్ ని యాడ్ చేయండి। దీనిపైన రోజ్ పెటల్స్ ని డెకరేట్ చేయొచ్చు। పైన పోమోగ్రానేట్ గింజలతో కూడా డెకరేట్ చేశాను। డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా చేసి సర్వ్ చేయండి। కూల్ గా తినడం చాలా బాగుంటుంది। థాంక్యూ ఫర్ వాచింగ్। సబ్స్క్రైబ్ మై ఛానల్।